లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీలో సాక్షి టీవీ 9, ఎన్టీవీ 10 టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరు అడ్డుకోజాలరనే న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన ఛానల్ వెంటనే పునరుద్ధరించి ప్రసారం చేయాలని పదిహేను మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయి మీడియా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి న్యూస్ బ్రాడ్కాస్టర్ ఫెడరేషన్ న్యూస్ బ్రాడ్ కాస్టర్ అండ్ డిజిటల్ అథారిటీ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించాయి బ్లాక్ న్యూస్ ఛానల్ను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఎన్బిఎఫ్ అభివర్ణించింది భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం వంటిదని ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆ విషయం మరోసారి స్పష్టమైందని వివరించింది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చా కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించింది ఇక ఎన్బిడిఏ స్పందిస్తూ ఏ అంశాలు ప్రసారం చేయాలన్నా దానిపై న్యూస్ ఛానల్కు స్వాతంత్రం ఉంటుందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని హితువు పలికింది మీడియా స్వేచ్ఛలో ఎలాంటి జోక్యాలు ఉండరాదని స్పష్టం చేసింది